రావు గారు, పాత కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నారు 2014 లాగా. అయితే అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే, అప్పుడు జనసేన ఏమీ ప్రత్యక్షంగా ఏమీ పోటీ చేయలేదు, కేవలం మద్దతు ఇచ్చారు. కానీ ఈసారి ఏంటంటే వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు, నాయకులు కలిశారు, బాగానే ఉంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా బీజేపీ కలవడం అనేది కొంత అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ డెఫినెట్గా ఉంటాయి. సీట్లు రాని వాళ్ళు ఇవన్నీ అలకలు అసంతృప్తులు ఇవన్నీ ఉంటాయి. నాయకులు కలిసినంత ఈజీగా కింద గ్రౌండ్ లెవెల్లో కేడరు కార్యకర్తలు కలిసి పనిచేయగలుగుతారా? వ్యవస్థాపకంగా తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తుంది. రాజకీయ వ్యవస్థలో 3 సార్లు అధికారంలోకి వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా అది బీజేపీ యొక్క కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. అదే కాకుండా ఇప్పుడు ఏమైందంటే, జనసేన గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా ఉంది. గతంలో ఇప్పుడు చాలా విశ్లేషకులు ఏం చేస్తారంటే, పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారితో పోల్చి చూస్తారు. కానీ చిరంజీవి గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ చాలా చిన్నది పవన్ కళ్యాణ్ గారి ముందు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి కంటే కూడా రాజకీయంగా ఎక్కువ పరిపక్వత కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు 3 పార్టీల యొక్క కలయిక ఏ విధంగా ఉందంటే, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకే ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలవడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి అక్కడ కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం, ఒక హైందవ సంస్కృతికి వ్యతిరేకించే ప్రభుత్వం. అదే కాకుండా గుడులు గోపురాలు కాకుండా దేవాదాయ శాఖకు చెందినటువంటి ఆదాయాన్ని కూడా ఈ యొక్క పథకాల పేరుతో దారి మళ్లించి దుర్వినియోగం చేస్తున్నటువంటి ప్రభుత్వం అనేక రంగాల్లో, కేవలం దేవాదాయ శాఖ నిధులే కాదండి, ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి రంగానికి చెందినటువంటి ఈవెన్ కుల సంఘాల సామాజిక వర్గాలకు కుల సంఘాలకు ఫెడరేషన్లు ఉంటే ఆ ఫెడరేషన్ కార్పొరేషన్ గా మార్చి ఆ కార్పొరేషన్ల పైన కూడా లోన్లు తీసుకొని ఈ రోజు 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద ఉంచినటువంటి ఏమంటారు, చాతగాని దత్తమ్మ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గద్దె దిగకపోతే రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ గతంలో కొద్దిపాటి వలసలు పోయాయి, సగం మంది వలస పోయారు. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం కేవలం ముసలి వాళ్ళు, వికలాంగులు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం వలసపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు 3 పార్టీల కలయిక జరిగింది. కాకపోతే అయితే మీ 3 పార్టీలు జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి పైన అనేక రంగాలలో విజృంభించి వీరోచితంగా పోరాటం చేసినటువంటి కార్యకర్తలు కానివ్వండి, ఆశావాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఆశించినటువంటి టికెట్ వేరే పార్టీకి వెళ్ళడం వల్ల, వేరే కూటమికి వెళ్ళడం వల్ల కొద్దిపాటు అసంతృప్తి అనేది ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఏ వారి యొక్క పార్టీ అధినాయకులందరూ కూర్చొని వారి యొక్క పార్టీ అసంతృప్తిగా ఉన్నటువంటి క్యాడర్ని మాత్రం కలిపి ఒక 2-3 రోజులలో ఆ యొక్క అసంతృప్తులన్నీ కూడా చెలిగిపోతాయి. ఆ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన అయింది, అది ప్రజల్లో విడుదల చేస్తాం. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తయ్యే లోపే ఏకతాటిపై 3 పార్టీల కార్యకర్తలు గంగన్నబద్ధులే ఈ యొక్క కూటమి విజయం దిశగా అడుగులేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాను. అంటే మీ 3 పార్టీలు అగ్రనేతలు నాయకులు చెప్తున్నారు కరెక్టే, నిజంగా చాలా ప్రజా వ్యతిరేకత ఉంది, జగన్ను దించేయాలని అనుకుంటున్నారని చెప్పి. నిజంగా ప్రజల్లో కూడా అంత వ్యతిరేకత ఉందా? ఆ ఉన్న ఒకవేళ ఉంటే వ్యతిరేకతని కన్సాలిడేట్ అవుతుంది అనుకుంటున్నారా? ఓట్లు చేయకూడదు చేయకూడదని పదే పదే చెప్తున్నారు. ఈవెన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట, నేను నా స్వప్రయోజనాల కంటే రాష్ట్ర భవిష్యత్తు కోసమే నేను కొంచెం తల వంచైనా త్యాగం చేశాను అని చెప్పి చెప్తున్నారు. ఆ ఓట్లు చేయకుండా ఉంటాయా? తెలుగుదేశం పార్టీ జనసేన కలుస్తుంటే ఈ యొక్క కూటమి కలవక ముందే అనేకమైనటువంటి కుయ్యత్తులు పన్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక కాపు సామాజిక వర్గం యొక్క పక్ష పార్టీగా ఒక హరిరామ జోగయ్య మరి ఒక ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని ఒక కాపు పక్షపాతి వేషం వేసి లోపల వైసీపీ కార్యకర్తలుగా వైసీపీ పక్షపాతులై కాపు సామాజిక వర్గ పక్షపాతులుగా జనసేనని మిస్గైడ్ చేయడానికి, ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి మిస్గైడ్ చేయడానికి రోజు యొక్క లేఖ సంధించి ఈ యొక్క పవర్ సేనింగ్ అని రకరకాల ఇబ్బందులు కలిగించి రకరకాల మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించినప్పుడు కూడా
మాకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళ ముసుగు తొలగించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు చెంపదెబ్బ కొట్టినట్టు బహిరంగ సభలో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎవరు సూచన సలహాలు నాకు అవసరం లేదు, నా శక్తి నాకు తెలుసు అని చెప్పేసి ఒక నిక్కస్ గా ఓపెన్ గా చెప్పేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, కాబట్టి అలాంటి ముసుగు తొలగిపోయింది. అదేవిధంగా ప్రజల్లో వ్యతిరేకత అనేది ముమ్మాటికి ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అడుగడుగున అరాచకాలు అడుగడుగున రాష్ట్రతత్వం ప్రదర్శిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో వెళ్తే కంప్లైంట్లు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు లేకున్నది. రేపు నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత ప్రజలు ఓటు రూపంలో జవాబు చెప్పబోతున్న జగన్మోహన్ రెడ్డికి. ఈరోజు ప్రజలు ఒక వర్గం ప్రజలు బయటకు వస్తున్నారు, ఒక నిస్సాయంగా ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా భయంతో బయటికి రావట్లేదు, వాళ్ళ ప్రాణ భయంతో బయటికి రావట్లేదు. మనం చూసాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గెలమెచ్చినా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపడం జరుగుతుంది, హత్యలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క నేరస్తుని పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ప్రజలు ఈ యొక్క ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండి కూడా బయటకు చెప్పలేనటువంటి ప్రవృత్తి, బహుశా స్వాతంత్రం వచ్చిన నుంచి ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దుస్థితి నెలకొనలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇలాంటి దుర్మార్గుడు రాజ్యం వెళ్తుంది, కాబట్టి ఇలాంటి ప్రజా వ్యతిరేకత ఉన్నా కానీ బయటికి చెప్పలేనటువంటి మన భావ స్వేచ్ఛ భావ వ్యక్తీకరణ అనేది మన యొక్క రాజ్యాంగం కల్పించినప్పటికీ మనం వినియోగించుకోలేకపోతున్నాం ఈరోజు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.